సామర్థ్యం లేదు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధస దేవాం దేవయజోయాంతి మద్భక్తాయాంతి మహామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అయితే ఇతర దేవతారాధన వలన వచ్చినటువంటి యొక్క ఫలములు ఉన్నాయి, అవి అంతవత్తు ఫలం తేషాం, అంతంతో కూడుకుని ఉంటాయి, నశించిపోయేటటువంటివే తప్ప శాశ్వతమైనటువంటి యొక్క ఫలమును పొందలేరు వాళ్ళు. ఇతర దేవతారాధన చేసినటువంటి వారు ఉన్నారు, వాళ్ళకి ఆ ఫలము రావటం రావటమే, కానీ అంతవత్తు ఫలం తేషాం వాళ్ళకి అంతంతో కూడినటువంటి నశ్వరములైనటువంటి యొక్క ఫలములే వాళ్ళకు వచ్చేది. ఎందువల్ల అంటే అల్పమేధసాం, వాళ్ళు అల్పమేధస్కులు, అందువలన ఇతర దేవతారాధన చేస్తూ ఉన్నారు కనుక. దేవాన్ దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి. దేవయజోయాంతి దేవా దేవ, ఇతర దేవతలను ఆరాధించినటువంటి వారు ఏ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవతలనే పొందుతూ ఉన్నారు. మద్భక్తాయాంతి మామపి, నన్ను భజించిన వారు మాత్రమే నన్ను పొందుతూ ఉన్నారు. అంటే స్వామి, ఏ దేవతను ఆరాధించినప్పటికీ నిన్నే ఆరాధించినట్టుగా చెబుతూ ఉన్నావు కదా, ఈ దేవతను ఆరాధించినప్పటికీ నా యొక్క శరీరములే దేవతలంతా కూడా, అందువలన ఆ నన్ను ఆరాధించినట్లే అని చెబుతూ ఉన్నావుగా. అవును, అయితే వాళ్ళకు కావలసినటువంటి యొక్క ఫలములన్నీ కూడా ఆయా దేవతలు ఇచ్చినట్టుగా నీవే ఇస్తూ ఉన్నావు కదా. నేనే ఇచ్చేది అయితే మరి మంచి ఫలమే రాదు, అంతంతో కూడిన ఫలం ఏంటి? ఎందుకు ఏ దేవతను ఆరాధించినప్పటికీ మంచి ఫలమే, శాశ్వతమైనటువంటి యొక్క ఫలమునే ఇయ్యరాదా? దాంట్లో చాలా తిరుగుడు ఉన్నది. ఇతర దేవతారాధన చేస్తూ ఉన్నటువంటి వారు ఏ దేవతను ఆరాధించినా ఒకటే కదా, సర్వేశ్వరుని ఆరాధించినట్టేనని చెప్పి చెబుతున్నారు కదా. అంటే దాంట్లో భేదం చెబుతూ ఉన్నారు అక్కడ. ఇతర దేవతారాధన చేసినటువంటి వాడు, వాళ్ళు నన్ను పూజించడమే కాకపోలేదు, అయితే నా శరీరభూతములైనటువంటి యొక్క అంగరూపములైన దేవతలను పూజిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ కారణం చేత వాళ్ళు అల్పమేధస్కులు, సంపూర్ణమైనటువంటి యొక్క కారణం లేదు వాళ్లకు. లేని కారణం చేత ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ వలన వచ్చినట్టుగా ఆ ఫలమును నేను ఇస్తూ ఉండగా గ్రహిస్తూ ఉన్నారు. ఆ ఫలములన్నీ కూడా నేను ఇవ్వవలసిందే, ఎవరికి ఏ అధికారం లేదు ఫలం ఇవ్వడానికి, నేనే ఇస్తూ ఉంటాను. కానీ వాళ్ళకిచ్చే ఫలములున్నాయి, అంతంతో కూడినటువంటి నశ్వరములైనటువంటి యొక్క ఫలములను ఇస్తూ ఉంటాను అన్నాడు సర్వేశ్వరుడు. ఎందుకు ఇవ్వాలను అన్నాడు ఇట్లా అర్జునుడు. నే ఆరాధించినప్పుడు ఏ దేవతను ఆరాధించినా నన్ను ఆరాధించినట్టే అని చెప్పినప్పుడు ఆ ఫలమును నీవే ఇచ్చేటప్పుడు మంచి ఫలమునే ఇరాదా? దేవతలను ఆరాధించిన వాడు దేవతలనే పొందుతారు, నన్ను ఆరాధించిన వాడు నన్నే పొందుతారని ఇక్కడ భేదం చేశామే ఏమిటి అంటే, ఎందుకు ఇవ్వాలన్నా సర్వేశ్వరుడు. ఇతర దేవతారాధన చేసినప్పుడు నేను మంచి ఫలం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఇతర దేవతారాధన చేసినప్పుడు ఇతర దేవతలనే పొందుతారాయా, నన్ను ఎందుకు పొందుతారు? అయితే నిన్నే కదా నన్ను సూటిగా చేయటం లేదు కాబట్టి, నన్ను సూటిగా ఆ సరాసరిగా నన్ను అర్చించటం లేదు. దొంగ తిరుగుడు తిరుగుతున్నాడు వాడు, వాడు నన్నే అర్చించాదు. ఇతర దేవతలు ఎందుకు మధ్యలో, ఇతర దేవతలను ఎందుకు అర్చించడం? కనుక ఇతర దేవతలను అర్చించినందువలన ఆ ఫలము నేనిచ్చినప్పటికీ, ఆ ఫలము ఇచ్చేది నేనే అయినప్పటికీ వాళ్ళ ఫలములన్నీ కూడా అంతంతో కూడుకొని ఉంటే ఇష్టమా? నన్నే అర్చించరాదు వాళ్ళు, శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇస్తా కదా. కానీ అలా అర్చించడం లేదు వాళ్ళు. ఇతర దేవతల వాళ్ళ యొక్క ఆ కర్మ అనుగుణంగా, ఆ పూర్వజన్మ ఆ కర్మ ఉన్నది ఆ రుచిని బట్టి, ఆ ప్రవృత్తిని బట్టి అనేక విధములైనటువంటి యొక్క అభిక్తులు యావత్తు కలుగుతున్నాయి. కొందరికి ఎవరింటే ఇష్టం, మరికొందరికి ఆ దుర్గా కాళీ లాంటివి ఇష్టం, మరికొందరికి ఆ శివోపాసన అంటే ఇష్టం, శివస్వరూపం అంటే ప్రీతి, మరి ఒకరికి గణేశ్వరుడు అంటే గణపతి అంటే ప్రీతి, మరి ఒకరికి సూర్యుడు అంటే ప్రీతి, ఇలా ఇవన్నీ ఎలా కలుగుతున్నాయా అంటే వాళ్ళ యొక్క ఆ పూర్వజన్మ సంస్కారం వలన
ఆ ప్రకృతి ఉన్నది, ఆ ప్రకృతి వీటిని ఆ కర్తు ఉంది. ఆ కారణం చేత ఆయా రుచులకు అనుగుణంగా దేవత ఆరాధన చేస్తూ ఉన్నారు. చేసినందువలన ఆయా ఫలములను వాడు పొందుతూ ఉన్నారు. అందువలన దేవాన్ దేవయోయాంతి, ఇతర దేవతలను అర్చించిన వాళ్ళు ఆ దేవతలనే పొందుతారయ్యా. మద్భక్త యాంతి మామపి, నన్ను పొందేవారు ఎవరైనా అంటే మద్భక్త సరాసరిగా నన్ను ఎవరు భజిస్తూ ఉన్నారు అట్టి నా భక్తులు మాత్రమే నన్ను పొందగలుగుతూ ఉన్నారు. అవ్యక్తం వ్యక్తి మాపన్న మన్యతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ. నేను ఈ యొక్క ధర్మ సంస్థాపన కొరకు, దుర్త శిక్షణ కొరకు, ఆ శిష్ట రక్షణ కొరకై అవతరించినటువంటి సమయముల్లో నన్ను ఏమని భావిస్తున్నారు వీళ్ళు ఈ లోకులంతా కూడా? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ, బుద్ధిహీనులై వీళ్ళంతా కూడా నా యొక్క అధ్యక్ష స్వభావంతోనే వస్తూ ఉన్నా. నేను అందరి మాదిరిగా రావటం లేదు, అందరి మాదిరిగా ఈ లోకంలో మానవుడు పుట్టినట్టుగా పుట్టడం లేదు. నేను నా యొక్క స్వభావాన్ని విడుకుండాలి, నా దివ్య ప్రకృతిని అధిష్ఠించే వస్తూ ఉన్నాను. నేను వచ్చినప్పటికీ అవ్యక్తం వ్యక్తి మాపన్నం, నా సర్వేశ్వర భావాన్ని తెలుసుకోలేక సామాన్యంగా అందరి మాదిరిగాని నేను కూడా ఇలా పుట్టానని మానవుడిగా నన్ను భావించినటువంటి వారై పరం భావమజ్ఞానంతో మమావ్యయం అనుత్తమం, నా యొక్క అవ్యయం అనుత్తమం లోకోత్తరమైనటువంటి యొక్క పరమభావాన్ని తెలుసుకోలేనటువంటి వారై ఇప్పుడు కొత్తగా ఆ దేవకీ వసుదేవుల ఎందు పుట్టానని, ఇది అందరి మాదిరిగానే వారి కుమారుడుగా పుట్టానని ఆ సర్వేశ్వరుడు అనే విషయాన్ని మరచిపోయి సామాన్య మానవుడిగా భావిస్తూ ఉన్నారయ్యా అబుద్ధయ, బుద్ధిహీనులైన కారణం చేత ఆ ఇలా గోచరిస్తూ ఉన్నప్పటికీ, ప్రమాణములన్నీ గోచరిస్తూ ఉన్నప్పటికీ వాడు గ్రహించలేరు. నాహం ప్రకాశమాయా సమావృత మూఢోయం జానాతి లోకో మాం అజమవ్యయం. నాగం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, యోగమాయా సమావృత, నా యొక్క యోగమాయతో కూడినటువంటి వాడనై వస్తూ ఉన్నా నేను. ఆ కారణం చేత నాగం ప్రకాశ సర్వస్య అందరూ కలుగు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆ యోగమాయా ప్రభావం చేత ఏ సర్వేశ్వరుడు ఆ అని ఆ యొక్క నా పరమభావం ఉన్నది ఆ జగదీశ్వరత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. ఎందువలన మూఢోయం అభిజానాతి లోకో మామజమ వ్యయం, ఈ మూఢలోకం ఉన్నది చాలా మూఢలోకం. ఎందువలన అంటే ఆ జ్ఞానహీనులు జ్ఞానం ఉన్నది దాన్ని మర్చిపోయారు, ఎప్పుడో ఒక వదిలేసుకున్నారు వాళ్ళు. వదిలేసుకున్న కారణం చేత ఆ పరమమూఢులైన కారణం చేత ఎన్ని హేతువులు గోచరిస్తూ ఉన్నా, ఎన్ని ప్రమాణములు గోచరిస్తూ ఉన్నప్పటికీ నన్ను అజుని అవ్యయం, నేను పుట్టుకలేనటువంటి నన్ను అవ్యయం నాశన రహితుడైనటువంటి యొక్క నన్ను నాభిజానాది తెలుసుకోలేకుండా పోతూ ఉన్నారయ్యా వీళ్ళు. వేదాగం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని జగోతాని మాంతు వేదన కచ్చన. వేదాగం సమతీతాని, నన్ను ఒక్కడు కూడా తెలుసుకోవటం లేదు ఇలా కూర్చున్నటువంటి నన్ను. నా యొక్క దివ్య స్వరూపమేమో, నా యొక్క మహామహిమ ఏమో, ఇది ఏది కూడా ఎవరూ గ్రహించటం లేదు ఈ లోకంలో.
అయితే నాకు మాత్రం నన్నెవడూ తెలుసుకోవటం లేదు, కానీ నేను మాత్రం అందరినీ ఎరుగుదును. నాకు తెలియని వాడెవడు లేడు జగత్తులో. వేదాహం సమతీతాని, ఇది వరకు అనాది కాలం ఉంది, ఎన్ని భూతములు ఎక్కడ పుట్టి ఏమి చేసిపోయినాయో అవన్నీ నాకు గుర్తే నాకు తెలుసు. వర్తమానాని చార్జున, ఇప్పుడు ఈ వర్తమాన కాలములో జగత్తులో ఎవరు ఎవరు ఎక్కడ పుట్టి ఏమి చేస్తున్నది నాకు తెలుసు. భవిష్యాణి భూతాన్ని, ఇక రాబోయే కాలంలో ముందు ఎన్ని యుగములకు ముందు జరిగిపోయిన తరువాత ఏమి జరుగునో, ఎవడు ఎప్పుడు పుట్టి ఏమి చేయగలడో అదంతా కూడా ఆ వేదాహం నాకు తెలుసు అర్జున. వాంతు వేదన కష్టన, కానీ ఇదంతా నాకు తెలుసు, అందరి సంగతి నాకు తెలుసు, కానీ నా సంగతి ఒక్కరికి కూడా తెలియదు ఈ లోకంలో. నా సంగతి మాత్రం ఒక్కరికి కూడా తెలియదు. అనాధికారం ఉంది, భూతములన్నీ కూడా పుట్టి ఏమి చేసిపోయినాయో వాడికి తెలుసున్నాడు, గుర్తేనట. ఇప్పుడు జగత్తులో ఏ భూతం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తూ ఉన్నదో అంతా వాటిని ఆ దృష్టిలో గోచరిస్తూనే ఉంటుంది. భవిష్యాన్ని, ఇక రాబోయే యుగ యుగములకు ఏమి జరగబోవును, ఆ జ్ఞానములకు ఇక పరిమితి ఎక్కడ ఉంది, పరిమితి లేదు. అందువల్లనే వాడు సర్వజ్ఞ సర్వవిత్తను శృతి సర్వజ్ఞ, వాడు ఆ సర్వజ్ఞుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆ కారణం చేతనే మరి ఎవడు ఎక్కడ పూజించినా, ఇంట్లో కూర్చుని పూజించినా వాడికి జరుగుతుంది. ఎక్కడ ఏ మూల కూర్చుని చేసినప్పటికీ ఎవడు ఏమి చేస్తూ ఉన్నాడు అంతా వాడికి గోచరిస్తూనే ఉన్నది. లేకపోతే వాడు ఏమి రక్షిస్తాడు? ఇంకా మన మాదిరి కానీ తెలియకపోతే ఎవడు తను పూజించేవాడు ఎవడో, తను పూజించిన వాడు ఎవడో కూడా తెలియదుగా. ఆ యొక్క జ్ఞానం ఉన్నది ఇంత అని పరిమితి లేదని ఊహించడానికి సాధ్యపడేది కాదు. ఆ చిన్నటువంటి కూర ఏమిటో చెప్పరా అని చెప్పదమ్మా, మరుగుకొచ్చేసింది వెళ్ళిపోయి. అలాంటి యొక్క స్థితిలో మరి యుగ యుగముల నుండి గడచినటువంటి కాలంలో ఉన్నటువంటి భూతకోటినంతా మీ ముత్తాత పేరంటే ఏమిటేంటి చెప్పలేదు, చెప్పలేదు. తండ్రి వారికి కొంతమంది చేస్తుందనుకోండి, మీ తాత పేరు ఏమిటేంటి చెప్పలేని వాడు కొంతమంది ఉన్నారు. ఇంకా ముత్తాత దగ్గర పోతే అసలు చెప్పలేదు, ఇంకా పైన పోతే తెలియదుగా, మరి తెలియదు. ఎందువల్ల మనకు మనం లేము, మనకు ఆ జ్ఞానం లేదు. ఆ కారణం చేత ఒకవేళ ఎవరైనా పెద్దవాడు చెప్పినా దాన్ని గుర్తుపెట్టుకునే శక్తి లేదు, దాని సర్వేశ్వరుని శక్తి ఎంతో వాడి యొక్క జ్ఞానం ఆ పరిమితి లేదు కదా. ఆ కారణం చేత ఆ భూతకోటి యావత్తు కూడా జరిగిపోయిన భూతకోటి, ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్న భూతకోటి, ఇక రాబోయే యుగ యుగములకు ముందు రాబోయే యొక్క భూతములు యావత్తు కూడా నా యొక్క దృశ్య పథములో ఉన్నాయ్యా అర్జున, అవన్నీ నాకు తెలుసు. కానీ మాంతువేద నకర్చన, నన్ను మాత్రం ఒక్కడు కూడా తెలుసుకోలేడు. నన్ను తెలిసిన వాడు మాత్రం ఎవడూ లేడయ్యా. ఇచ్చాద్వేద సముచ్చేన ద్వంద్వమోహేన భరత సర్వభూతాని సమ్మోహం పదం తప. ఇచ్చాద్వేష సముచ్చేన ద్వంద్వమోహేన భరత, ఎందువల్ల తెలుసుకోలేకపోతూ ఉన్నారు అంటే అజ్ఞానం ఆవరిస్తూ ఉన్నది ఆ వీళ్ళకు. వీళ్ళు కూడా జ్ఞానస్వరూపులే, ఆత్మలు కూడా. ఆ సర్వేష్ఠుని అంత అంత జ్ఞానము అంత శక్తి లేదుగా, వాడిలో భాగమే ఈ యొక్క జీవులు కూడా. ఎలా వాడు ఎలా ఉన్నాడో అలాంటి యొక్క కాంతితోనే ఉన్నారు వీళ్ళు కూడా, కానీ వీళ్ళ కాంతి అంతా కూడా మూతబడిపోయింది. ఏ బాణి కదా, కొండ మూసివేస్తే దీపం ఎలా ప్రకాశించదో అలా వీళ్ళ యొక్క కాంతి యావత్తు కూడా మూసుకుపోయింది. ఆ కారణం చేత తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. ఇచ్చాద్వేష సముచ్చేన ద్వంద్వమోహేన భరత, ఈ సంసారం అనేటటువంటి ఈ వరద గుంటలో పడిపోయింది. ఇచ్చాద్వేష సముచ్చేన ద్వంద్వములు ఉన్నాయి, రెండు రెండు జంటలు జంటలు జంటలుగా
ఏవి శీతోష్ణములు సుఖ దుఃఖములు కలిమిలేములు ఆ కాస్త సుఖములు ఇలాంటి యావత్తు కూడా రెండు 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 దాంతలివి. వీటి ఎందు కొన్నిటి ఎందేమో ఇచ్ఛ, కొన్నిటి ఎందేమో ద్వేషం. ఈ రెంటిల్లోనే ఒకటి ఇష్టం, ఒకటేమో మనకి ఇష్టం లేదు. కలిమి లేవులు ఉన్నాయనుకోండి, కలిమి అంటే ఇష్టం, లేవి అంటే కష్టం. అది ఒప్పుకో. సంయోగ వియోగములు ఉన్నాయి. సంయోగము అంటే ప్రీతి అందరికీ, వియోగం అంటే ఎడబాపు, ఎడబాపు అంటే అది ఇష్టం లేదు. ఇట్లా ఒకదాని ఎందేమో ప్రేమ, ఒకదాని ఎందేమో ద్వేషం. ఇలా ఈ ద్వంద్వములు ఎందు ఇలా రెండు ఎప్పుడైతే ఉన్నాయో ఈ ద్వంద్వమోహం చేత సర్వభూతాని సమ్మోహం సగ్గే పదం తపనా. సృష్టిలోకి రాగానే ఇవి పట్టుకుంటున్నాయి, వీణ్ణి పట్టుకొని ఈ ద్వంద్వమోహం చేత నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. వీటి ఎందున్నటువంటి యొక్క ప్రేమ ద్వేషము ఈ రెండు కూడా ఆవరించి ఆ జ్ఞానమును తప్పివేయగా ఆ జ్ఞానము నశించిపోతూ ఉన్నది వాళ్లకు. ఆ కారణం చేత నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా ఈ మానవులు. అయితే ఎవరు తెలుసుకోవడం లేదా? ఎవరు తెలుసుకునేవారు లేరా నిన్ను? అంటే పాపము జనానాం పుణ్యకర్మణ ద్వంద్వమోహ నిర్ముక్త భజతే మాం దృఢ వ్రత. తెలుసుకునేవాళ్ళు లేకపోలేదు ఉన్నారు సుమా. ఎవరు అంటే ఏదాం తగటం పాపం జనానాం పుణ్యకర్మణ. అనేక విధములైనటువంటి యొక్క పుణ్యకర్మలు ఎవరికి కూడా చేసి చేయగా ఎవరి యొక్క పాపం క్షయించిపోవునో. పుణ్యకర్మలు చేయగా పుణ్యకర్మలు చేసేది ఎందుకు అంటే అనేక విధములైన పుణ్యకర్మలు ఎవరికి కూడా మానవులు చేయవలసిందిగా శాస్త్రములు ఎందుకు విధించినయే అంటే ఆ పాపక్షయం కొరకు, పాపం నశించిపోవాలి. స్వాతీభూతంగా అనేక జన్మల ఎందు వీడిని చుట్టవేసి ఉన్నటువంటి యొక్క మహాపాపమున చేయదంతా కూడా క్షయం కావాలి, నశించిపోవాలి. అలా నశించిపోతే దేని వల్ల నశించిపోవును? పుణ్యకర్మల వల్ల కానీ పాపం నశించిపోదు. అప్పుడు కానీ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజతే మాం. అప్పుడు కాని ద్వంద్వమోహ నిర్ముక్త, ఈ ద్వంద్వముల ఎందున్నటువంటి మోహం ఉన్నదే అది నశించిపోదు. నశించిపోతే గాని దృఢవ్రతులై అప్పుడు కాని నన్ను భజించలేనయ్యా, నన్ను తెలుసుకోలేదు, నన్ను అప్పుడు కాని భజించలేదు. ఈ లోపల భజించను లేదు, తెనా నన్ను గుర్చి వాళ్ళకు తెలియను తెలియదు. ఎందువల్ల? ఈ యొక్క పాపం ఉన్నది అది వారిని తొక్కిపెట్టింది. తొక్కిపెట్టిన కారణం చేత వారికి నేను గోచరించలేదు. కనిపించని కారణం చేత నన్ను భజించడం లేదు వాళ్ళు. కరచేరడానికి వాళ్లకు అవకాశము లేదు. ఎవరు నన్ను భజించేది? పుణ్యకర్మల వలన ఎవరి యొక్క పాపమంతా క్షయించిపోతూ ఉన్నదో అట్టి వారికి మాత్రమే అభగవద్విషయములు ప్రీతి కలుగును. భక్తి కలగటానికి హేతు ఏమిటా అంటే భక్తి ఊరికే కలగదన్నాడు. భక్తి ఉరికినే కలగడు. ఎందువల్ల అంటే పుణ్యకర్మల చేత పాపమంతా కూడా క్షయించిపోవాలన్నారు. ఆ పాపమంతా పోతే కాదు ఆ భగవద్విషయం ఉన్నప్పుడు కాదు ప్రీతి కలగదు. ఏం భగవద్ ఆరాధన తీరాలా? ఊరికే కూర్చోవచ్చు, పని పాట లేకుండా కూర్చుంటున్నావే ఏది? అంతా సంసారం అంతా వదిలిపోయింది, ఆ పని పాట లేకుండా ఊరికినేందుకు కూర్చుంటావాయా? ఆ భగవద్నామం భగవద్నామం చేసుకోవాలా అంటే సజ్జన చేయడు వాడు. పని లేకయున్నను పాటించి కొక్కనో పిల్లినో ప్రేమించి పెంచుగాని అన్నాడు. పని లేకపోతే పాటించి కొక్కనో పిల్లినో దగ్గర చేర్చుకొని దాన్ని పోషిస్తూ కాలం గడుపుకుంటాడే తప్ప భగవద్ విషయానికి రాదన్నాడు వాడి మనస్సు. ఎందువల్ల అంటే ఇదిగో ఇది అడ్డం రా, ఇది ఆ పాపం ఉన్నది. ఆ కర్మట కర్మ పరిపాకము ఆ చేసినటువంటి యొక్క కర్మ అది అడ్డు వస్తూ ఉన్నది. ఆ కారణం చేత ఆ మణిపురంలో అంతా వెళుతూ ఉన్నారట శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించడానికి. శ్రీకృష్ణ స్వామి వారు వచ్చాడు అంటే అందరూ పోతూ ఉన్నారట.
పోతుంటే మొసలిది మాత్రం కదలలేదట. సర్వేశ్వరుడు చడుచుతామని పరుగులు పెడుతున్నారు అంతా, ఓ మొసలిది మాత్రం కదలలేదట. ఏమమ్మా నువ్వు రావేమి అన్నారట. అంటే ఆమె అందట, తండ్రి నాడు అది నా తాత నాడు వేసమై నన్ను పుణ్యంబు చేసి ఎరుగము. మా తండ్రి నాడు తాత నాడు కూడా వేసం అంత పుణ్యం కూడా చేయలేదు. ఇప్పుడు కృష్ణునితో పనేమి నాకు, ఇప్పుడు నాకేమిటి పని ఆయనతో ఉండి మీరంతా అని కథలనే లేదట. ఏమిటయా అంటే అంత పాపం ఉన్నది ఆమె దగ్గర, ఎలా పోతుంది, పోతే పోలేదు, పోయి దర్శించితే ఆ పాపక్షయం అయిపోతుంది, దాని కప్పటానికి వీళ్ళేది అది అలా పోదు. అందువలన అనేక జన్మలయందు అనేక విధములైనటువంటి యొక్క పుణ్యకర్మల చేత పాపమంతా కూడా క్షయించిపోతే గాని ఆ భగవద్భక్తి కలగటానికి వీళ్ళేది. ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఎవరి యొక్క పాపము పుణ్యకర్మల చేత క్షయించిపోవును నశించిపోవును అట్టివారి ద్వంద్వమోహ వినిర్ముక్తులై భజించే మాం దృఢవ్రత, దృఢవ్రతము కలిగి కొంతకాలం చేసి కొంతకాలం వదులుకోవటం కాదు, దృఢవ్రతులై నన్ను భజిస్తూ ఉన్నారు సుమా అట్టివారు. జరా మరణ మోక్షాయ మాశ్రిజయతంతి ఏ బ్రహ్మ తద్విదు కృత్రం అధ్యాత్మం కమచాఖిలం. జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిజయతంతి ఈ జరామరణ మోక్షం కొరం. జరామరణములున్నాయే ముసలితనం చావు వీటితో కూడుకుని ఉన్నాయి. అనేక విధములైనటువంటి యొక్క బాధ లేవచ్చు కూడా. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరో దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మ దుఃఖం జన్మయే దుఃఖం. ఇది గర్భములో ఉన్న సమయములు ఆ తల్లి యొక్క గర్భములు చాలా స్వల్పమైన కాయి కదా. అందులో ఆ మలమూత్రముల ఎందు అతినే ఆహారం పడుతూ ఉంటే ఆ బ్రహ్మరంధ్రం వెంట వీడు ఆహారాన్ని గ్రహించి ఆ దాంట్లో పడితే మంట పుడుతూ ఉంటుంది. ఆ తల్లి తినే ఆహారం అనేది కారము పులుసు ఉప్పు ఇలాంటివి, దాని చేత లబలబలగా కొట్టుకుంటూ ఉంటాడు అన్నాడు. గర్భ నరకము అన్నారు. అది కూడా ఒక నరకమేరా గర్భ నరకము. ఆ నరకాన్ని అనుభవిస్తూ ఇక ఆ భగవత్ సంకల్పం చేత ఆ యొక్క వాయు ప్రేరణ చేత బయటకు వచ్చేటప్పుడు సరైన మార్గం దొరికినా బయటకు వస్తాడు. లేకపోతే పేద ప్రాణానికి మోసందా అనేది అక్కడే తుంపులు తుంపులుగా కత్తిరించి తీసాడు వారా. ఏమిటి మరి లేకపోతే ప్రసవించలేకపోయింది, ప్రసవించలేకపోతే చేసేది ఏమిటి అంటే ఇదివరకు అదే ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి బయటకు తీస్తున్నారు అనుకోండి. ఇదివరకు చేసే పని ఏమిటి అంటే ఎప్పుడైతే బయటకు రాదో పెండం వెంటనే కత్తిరించేసేవాడు, మొక్కలు మొక్కలుగా కత్తిరించేది తీసేవాళ్ళు. ఆ యొక్క మార్గం సరిగా దొరికిన ఆశలే ఉంది, లేకపోతే అలా కావాల్సి వస్తుంది. ఆ కారణం చేత ఆ గర్భ నరకము అని చెప్పి దానికి నరకించింది లెక్క. జన్మ దుఃఖం అలా పుట్టిన తరువాత మరి మలమూత్రముల్లోనే ఉండాలి వీడు పడుకొని ఆ గుడ్డల్లో. అందులోనే అల్పాచమాన అధికాచమాన అన్నీ కూడా అందులోనే పొందుతూ ఉంటాడు. మరి పదే పదే ఎక్కడ చేస్తారు అవి తీయడానికి సాధ్యపడదు కదా. ఆ ప్రకారంగా బాధపడుతూ ఉంటే మరి అది బాధ కాదు, జన్మ దుఃఖం. జన్మయే దుఃఖం రా ఇక పుట్టాడుకోండి. జరా దుఃఖం మోసలితనం ఇక అది ఎంత దుఃఖమో చెప్పడానికి వీలు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున తరువాత భార్య ఒక దుఃఖం వారు భార్య ఒక దుఃఖం. ఎందుకు సరైనటువంటి యొక్క మార్గంగా అది కలిసి మనసులు కలిసిపోతే సరే అవుతుంది, లేకపోతే ఏ రోజు కారో నిజంగా సమ్రాటిగా ప్రతిరోజు తను లాంటి
జరాదుకు జాయాదుఖం పునఃపున అంటే వెనుక ఒక ఆయన నేను దేవ సమాధి కాబోతూ ఉన్నాను అని రాజుకు వచ్చి చెప్పాడు. దేవ సమాధి, దేవ సమాధి అంటే బ్రతికి ఉండగానే సమాధిలోకి పోతాడు, బ్రతికి ఉండగానే సమాధిలోకి వెళ్ళిపోతాడు. మూసేస్తారు, మూసేసిన తరువాత వదిలేసేస్తాడు ప్రాణం అక్కడ. దాన్ని దేవ సమాధి అంటారు. చచ్చిన తర్వాత అందరికీ సమాధులు చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి, ఇది జీవ సమాధి అంటారు. బ్రతికి ఉండగానే వాడే స్వయంగా అందులో ప్రవేశించి మూసేయించేట్టు చేస్తారు. ఆ జీవ సమాధి పొందేవాడు రాజాజ్ఞను పొందాలి, రాజు దగ్గర అనుమతి తీసుకోవాలి. అందుకొరకై చెప్పి వచ్చి అడిగా జీవ సమాధి పొందాలని ఉన్నది స్వామి, నాకు దానికి తగిన ఏర్పాటు చేయవలసింది అంటే సరే రమ్మని చేయించాడు. అంత చేయిస్తే పోయి కూర్చున్నాడు అందులో. ఏమిటి వాళ్ళ ఉద్దేశం, జీవ సమాధిలో ఈ ఉద్దేశం ఏమిటి? అది వీడంతరికి వీడు చచ్చిపోయేటప్పుడు మన ఇచ్ఛానుగుణంగా ఉండదు, ఆ ప్రాణోత్క్రమణ సమయం ఉన్నది. మన అసలు స్పృహే ఉండదుగా, ఈ లోక స్పృహే ఉండదు. ఇవన్నీ కూడా ఎప్పుడో మూట కట్టుకుంటాడు ఆ జీవుడు. కట్టుకున్న తర్వాత వాడికి వినిపించను వినిపించదు, కనిపించను కనిపించదు, చుట్టూ చేరి ఏడ్చి పిలుస్తూ ఉంటారు వీళ్ళంతా. పలకటం లేదు అని ఎక్కడ వరుకుతాడు? ఇక్కడ పలకటానికి ఇక్కడ లేదు కదా అని మూట కట్టేసిచ్చాడు ప్రయాణానికి. ఆ ఇంద్రియములన్నిటినీ కూడా మూట కట్టిన తర్వాత వాడికి వినిపించదు కనిపించదు, దాన్ని ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఆ సంగతి తెలియదు, మూట కట్టుకున్న సంగతి. వాటి ఆ ఏ యొక్క విషయాన్ని స్మరిస్తూ ప్రాణం వదులుతాడు ఆ జన్మకు వస్తాడు అని చెప్పి సమస్త శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. గీతాశాస్త్రంలో కూడా ఇప్పుడు చెప్పి చెప్పబోతూ ఉన్నారు ఆ విషయం. యో ఎం ఎం వాపి స్మరణ్ భావం చిజచ్చంతే కళేవరం, ఆ ఏ యొక్క భావాన్ని తలంచుతూ ఈ యొక్క కళేవరాన్ని వదులుతూ ఉన్నాడు, వెంటనే ఆ జన్మను పొందుతూ ఉన్నాడు అని ఇందులో ఈ అధ్యాయంలోనే చెప్పబోతూ ఉన్నారు గీతారాత్రంలో. ఆ కారణం చేత మనం ప్రయత్నపూర్వకంగా ఆ సర్వేశ్వరుని ధ్యానయోగం చేత చేస్తూ ప్రాణములు వదిలి మోక్ష ప్రాప్తికి ఏమీ అడ్డు ఉండదు అని వాళ్ళ ఉద్దేశం. యువ సమాధి ఉద్దేశం ఏంటి అంటే ఏ దానంతటి గడిపోయేటప్పుడు ఏ రకంగా మారిపోవును, మన ప్రయత్నం లేకుండా మన యొక్క స్పృహ లేకుండా పోవచ్చుగా. ఆ కారణం అట్లా కాకుండా ప్రయత్నపూర్వకంగా ఆ సర్వేశ్వర ధ్యానం చేస్తూనే ప్రాణములు వదులుదాం, వదిలితే మోక్ష ప్రాప్తికి ఆ యొక్క అడ్డు ఉండదు అని దాని యొక్క అసలు మూలం అని. అయితే ప్రాణ ఉత్క్రమణ సమయంలో ఏమి జరుగును, ఏమి జరుగునో అది ఎవరికి తెలుసు? ఆ ఆత్మవత్తు అనేది అది సర్వేశ్వరుని యొక్క అధ్యయనం అని, సర్వేశ్వరుని యొక్క అధ్యయనం అని. మన ఎవరి అధ్యయనంలోనూ లేదు, ఎవరికి అందదది అందేది కాదు, వాడి ఒక్కడికే. హృదయానికి హృదయ కోశమునందు బంధింపబడి ఉన్నాడు నాడు. శతంచైకం హృదయస్య నాట్యహంగా, నూట ఒక్క నాడములు ఉన్నాయి నాడు, నాడులు ఆ హృదయ కోశమునకు నూట ఒక్క నాడులు ఉన్నాయి. తాసాం మూర్ఛానమభిధిశ్రుతైక, అందులో నూట ఒక్క నాడుల్లో ఒక్క నాడి మాత్రమే ఊర్ధంగా పైకి తన్ని ఉన్నది, ఒక నాడి మాత్రమే, దాన్నే సుషుమన అంటారు. ఆ నాడి ఒక్కటే పైకి ఉన్నది, మిగిలినవన్నీ కూడా క్రిందికి కొన్ని ప్రక్కల కొన్ని మూలలు కొన్ని ఇలా ఉన్నాయి ఆ నాడములు, ఆ నాడులు. దాంట్లో ఏ నాడి వెంట వెళితే ఆ లోకానికి పోతాడు నాడు, అధో నాడులు ఉండక పోతే అధోలో కలగపోతాడు, పార్శ్వ నాడులు ఉండకపోతే ఈ భూలోకంలో పుడుతూ ఉంటాడు, ఈ ప్రక్కలకు పోతే ఊర్ధలోకంలోకి పోతాడు, సంకాది లోకంలో. ఓ నోరు తెరుచుకుపోతాడు ప్రాణములు వదిలేటప్పుడు, నోటి వెంట పోయింది అని అర్థం. కరులు తెరిచిపోతాడు ఒకవాడు, కరులు వెంట పోయింది అని. ఇలా ఏదో ప్రాణము ఉత్క్రమణం ఉన్నది, ఆత్మ ఉత్క్రమణం, వాటి వలన అలా ఊహించవచ్చు. ఈ మిగిలినటువంటి యొక్క నాడులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ లోకంలోనే తిప్పుతూ ఉంటాయి.
కానీ ఆ సుషుమ్నాఖ్యమైనటువంటి నాటి ఒక్కటే మోక్ష ప్రాప్తి లేదు అన్నాడు. అది మహాయుగ్గా ఉంటుంది నాడి, దాంట్లో పోవటం చాలా కష్టం. యోగాభ్యాసం అయినటువంటి వాడు కానీ అసలు ఆ నాడిని చూడలేడు. ఆ నాడి వెంట పోవాలను అంటే మన వల్ల మన ప్రయత్నం వల్ల ఏమి అయ్యేది కాదు. ఆ ఉక్రమ సమయంలో భారతపురుషుడు అని చెప్పి ఆ సర్వేశ్వరుడు నాడి హృదయాంతర్గుడై ఉన్న సర్వేశ్వరుడు ఆ మహాకాంతితో గోచరిస్తాడు నాడు. ఆ కాంతి వెంట పడతాడు, ఆ కాంతి వెంట పడితే వాడు లాగుతాడు నాడు. ఆ సుషుమ్న మార్గం వెంట లాగి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ఊర్ధగతికి వెళ్ళిపోయి ముక్తుడైపోతాడు అని ఎప్పుడైనా సరే వాడి అనుగ్రహం చేత పోవాల్సిందే. అనాయాసైన మరణం వినా దైన్యంటి జీవనం అనారాధిత గోవింద పదార విందాం కథం భవేత్తున. అనాయాసైన మరణం, అనాయాసమైనటువంటి యొక్క మరణం వినా దైన్యంటి జీవనం, ఏమి దైన్యం లేనటువంటి యొక్క ప్రతి Thank you.